సరే ఎంతసేపరు వీడియోను హలో నిన్ను తీస్తాను అన్న మీరు హాస్పిటల్ దగ్గర చూస్తున్నా చూస్తున్నా ఒక్కటి చెప్పండి ఏ గ్రూప్ లో వచ్చిందో డాటా తీస్తారు ఇస్తారు ఏమనేసి అదే చెప్తాను సార్ దొరకని పోదామంటే హాస్పిటల్ పోదామంటున్నాడు హైదరాబాద్ దొరక ఓరి నేమో సారి జాయిన్ ముండోడు కానీ పసుకొని పోయినందుకు నాకు భయం ఉంటే నేను ఒంటికి వచ్చిన ఇక్కడికి టెస్ట్ రాజేంద్ర సార్ చెప్పిండు నేను ఒంటికి వచ్చిన ఒక్కొన్నే వచ్చి మరి చెయ్యి రమ్మంటే ఫోటోలు తీసుకుంటూ నన్ను బాగలేను ఇక్కడికి వచ్చిన అందుకోసం ఏంది ఇది ఏ బెటర్ వాళ్ళు ఎందుకు పెడతారని అమ్మకి తెలియదు మన జిల్లా ఆసుపత్రి నిర్మల్లో మార్నింగ్ ఒక వైరల్ ఫీవర్ తోటి ఒక కేసు రావడం జరిగింది. ఆ కేసు ముజ్గి పిఎస్సీ నుండి డాక్టర్ రాజేందర్ రిఫర్ చేయడం జరిగింది. యాక్చువల్గా ఆ పేషెంట్ పేరు తోట మహిపాల్, సన్ ఆఫ్ రాజన్న, ఏజ్ 40 ఇయర్స్, ముజ్గి విలేజ్ అతంది. సో యూజువల్ గా అక్కడ పిహెచ్సి డాక్టర్ రాజేందర్ గారు టెస్ట్ చేసిన తర్వాత అతను యాక్చువల్ గా హిస్టరీ తీసుకుంటే మన 15 డేస్ బ్యాక్ ఆయన దుబాయ్ నుండి వచ్చిండు అతను, ఆ పేషెంట్. అయితే 15 డేస్ నుండి వచ్చిన తర్వాత జస్ట్ 3 డేస్ బ్యాక్ నుండే ఆయనకు కోల్డ్, కాఫ్, ఫీవర్ స్టార్ట్ అయింది. సో ఫస్ట్ పిఎస్సి ముజ్గి కేంద్రంలో అక్కడ డాక్టర్ రాజేందర్ గారు పిఎస్సీలో డాక్టర్ టెస్ట్ చేసిన తర్వాత అతన్ని మన డిస్టిక్ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగింది. ఇక్కడ మన డిస్టిక్ హాస్పిటల్కి వచ్చిన తర్వాత మన డాక్టర్ శ్రీకర్ ఫిజిషియన్ ఉన్నారు. అతన్ని టెస్ట్ చేసిన తర్వాత క్యాజువల్గానే అతనికి హిస్టరీ తీసుకుంది. తర్వాత ఏంటిది ప్రాబ్లం అంటే ఓన్లీ సేమ్ ఓన్లీ మైల్డ్ కాఫ్, కోల్డ్, ఫీవర్ ఉంది. సో దాని గురించి మేమేం చేశామంటే దేనికన్నా మంచిది అతను 15 డేస్ బ్యాక్ ఆయన దుబాయ్ నుండి వచ్చారు కాబట్టి ఇట్లా తను హిస్టరీ చెప్పాడు కాబట్టి సో ఫర్దర్గా ఎటువంటి ప్రాబ్లం లేకుండా మనం ప్రైమరీగా ట్రీట్మెంట్ చేసేసి అతన్ని మేము గాంధీ హాస్పిటల్ రిఫర్ చేయడం జరిగింది. ఎందుకంటే తన హిస్టరీ 15 రోజుల ముందు దుబాయ్ నుండి వచ్చారు. సో ఇటువంటి కాంప్లికేషన్ ఇంతకుముందు కూడా దుబాయ్ నుండి వచ్చిన వాళ్ళకు పత్రికా ముఖంగా కూడా అటువంటి డౌట్ ఉన్నది కాబట్టి జస్ట్ ఫర్ ది సేక్ ఆఫ్ పబ్లిక్ సేక్ అండ్ ఫర్ హిస్ సేక్ ఓన్లీ మేము ఏం చేసామంటే సస్పెక్ట్ అని ఏం కాదు కానీ కాకపోతే కన్ఫర్మేషన్ గురించి మేము అతన్ని గాంధీ హాస్పిటల్కు రిఫర్ చేయడం జరిగింది.